తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ లో ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు। నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు। తెలంగాణలో గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సెకండ్ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు। 1520 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారని తీరా దరఖాస్తు చేసుకుందామంటే వయోపరిమితి దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। కరోనా సమయంలో ప్రజలు వెలివేసినప్పటికీని సేవలు చేశామని గుర్తు చేశారు। చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ఏఐటిసి కార్యదర్శి టేకమల్ల సమయ్య అన్నారు। ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ ఆందోళనలు చేపడుతున్నారని చెప్పారు। ప్రభుత్వం తక్షణమే స్పందించి సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏఐటిసి కార్యదర్శి టేకమల్ల సమయ్య ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు।